హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడు ఇప్పుడే లేటెస్ట్గా ఏపీ పదో తరగతి విద్యార్థులకు అదేవిధంగా మిగిలినటువంటి విద్యార్థులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది ఆ గుడ్ న్యూస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీడియో చేస్తాను కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఓకేనా ఇక ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం విద్యార్థుల ముంగిట్లో విద్యావారధి మారుమూల ప్రాంత విద్యార్థులకు మొబైల్ స్కూల్ పాఠాలు విద్యా వరధి వాహనాలు ప్రారంభించినటువంటి మంత్రి సురేష్ గారు ఓకేనా ఈ కరోనా నేపథ్యంలో అయితే విద్యా వ్యవస్థ ప్రణాళిక చిన్న అయిపోయింది అయినప్పటికీ లోటు తీర్చేందుకు విద్యార్థుల విద్యార్థులను చదువు వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ఎన్నో రకాల వినూత్ కార్యక్రమాలు అయితే చేపడుతుందని చెప్పి మన విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు తెలియజేశారు ఇక శుక్రవారం ఎన్సీఆర్టీకి సంబంధించి అదేవిధంగా స్కీమాట్ సంయుక్తంగా రూపొందించేసినటువంటి విద్యావారధి వాహనాలను ఆయన ప్రారంభించడం జరిగింది ఓకేనా ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి చాలామంది అధికారులు అయితే హాజరయ్యారు ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఉన్న మనం కావాల్సినటువంటి మనకి ఏపీ టెన్త్ విద్యార్థులకు వచ్చే గుడ్ న్యూస్ వచ్చేసి ఇక కేవలము మరి కొద్ది రోజులు మాత్రమే ఉంది ఈరోజు ఆగస్టు ఒకటో తేదీ కాబట్టి ఇక మీరంతా చాలా అంటే చాలా శుభారంభానికి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు ఇక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపు ఖచ్చితంగా రిజల్ట్ అని రిలీజ్ చేస్తానని చెప్పారు కదా అది ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇంకా డేట్ రాలేదు రాగా అని చెప్తాను ఇక చూసుకున్నట్లే దానికి సంబంధించి మంత్రి గారు వచ్చేసి ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఇక కేవలము పద్నాలుగు రోజులు ఉంది ఫ్రెండ్స్ రెండే రెండు వారాలు రెండు వారాల్లో రిజల్ట్ అని ఖచ్చితంగా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు రెండు వారాల్లో రిజల్ట్ అనేవి కావాలి అని చెప్పి అనుకునే ప్రతి ఒక్కరూ మన కామెంట్ సెషన్లో వీ వాంట్ జస్టిస్ ప్లీజ్ రిలీజ్ టూ వీక్స్ అవర్ రిజల్ట్ అని చెప్పి ఈ విధంగా మీరు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అనేవి వస్తాయి ఓకేనా ఏమైనా చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందరికన్నా ముందుగా తెలియజేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ